హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1989 జూలై 21న ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న రాయగఢ్లో జన్మించాడు జీడుగుంట వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్కి ఒక చెల్లెలు పూజ ఉన్నారు. వీళ్ళది తణుకు దగ్గరలో ఉన్న బీళ్లపాడు. అయితే అమ్మమ్మ తాతయ్యలు ఉద్యోగరీత్యా ఒరిస్సాకి చెందిన రాయగఢ్లో స్థిరపడడంతో వరుణ్ సందేశ్ అమ్మగారు ప్రసవానికి రాయగఢ వెళ్లారు. ఆ విధంగా వరుణ్ సందేశ్ ఒరిస్సా రాయగఢ్లో జన్మించాడు. అక్కడ 2 నెలలు ఉన్నాక వాళ్ళ నాన్నగారు వాళ్ళని హైదరాబాద్ తీసుకుని వచ్చేశారు. వాళ్ళ నాన్నగారు ఐటీలో ఉద్యోగం చేసేవారు. అన్నట్లు వరుణ్ సందేశ్ తాతగారు జీడిగుంట్ల రామచంద్రమూర్తి. ఆయన ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్ కేంద్రంగా 28 సంవత్సరాల పాటు రైటర్గా పనిచేశారు. ఆయన రిటైర్ అయ్యాక వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారి చిన్నబ్బాయి అంటే వరుణ్ సందేశ్ బాబాయ్ జీడిగుంట శ్రీధర్ గారు సీరియల్స్లో పాపులర్ నటుడు. అలాగే 100 సినిమాల్లో నటించారు, కానీ సినిమాల్లో ఆయనకు గుర్తింపు రాలేదు. వరుణ్ సందేశ్కి 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ బాబాయ్ కాదంబరి కిరణ్ గారు నిర్మించిన సీరియల్స్కి ఒకరోజు తీసుకుని వెళ్లారు. ఆ సీరియల్లో కాదంబరి కిరణ్ గారు ఒక చిన్న పాత్ర కూడా ఇచ్చారు. అప్పటికి వరుణ్ సందేశ్కి బహుశా ఊహ కూడా తెలియదు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల వయసున్నప్పుడు వరుణ్ వాళ్ళ నాన్నగారికి యుఎస్లో జాబు వచ్చింది. అయితే సరిగ్గా ఆ సమయంలోనే బాబుగారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ ఆమెని హీరో హీరోయిన్లుగా నటించిన మిస్టర్ పెల్లం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కొడుకు కూతురుగా నటించే అవకాశం వచ్చింది వరుణ్ సందేశ్కి, అతని చెల్లెలకి. కానీ వాళ్ళ నాన్నగారు యుఎస్ వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుటుంబంతో సహా అమెరికా తీసుకుని వెళ్ళిపోయారు. వరుణ్ సందేశ్ చదువంతా అమెరికాలోనే సాగింది. అయితే వరుణ్ సందేశ్ నాన్నగారు కుటుంబ బంధాలకి, మనుషుల బాంధవ్యాలకి విలువనిచ్చే మనిషి ఆయన. అందుకే ప్రతి వేసవి సెలవులకి పిల్లలిద్దరినీ తాతగారింటికి వైజాగ్ పంపించేవారు. వైజాగ్లో కొన్ని రోజులు తాతయ్య గారితోనూ నాన్నమ్మగారితోనూ గడిపాక హైదరాబాద్ వచ్చి బాబాయ్ శ్రీధర్ గారి కుటుంబంతో గడిపేవారు వరుణు, అతని చెల్లెలు. అలా ఒకసారి సమ్మర్ సెలవులకి ఇండియాకి వచ్చినప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచింది నవల ఆధారంగా నిర్మించిన ఒక సీరియల్కి వరుణ్ సందేశ్ని, అతని చెల్లెల్ని బాబాయ్ శ్రీధర్ గారు సరదాగా షూటింగ్కి తీసుకొని వెళ్లారు. ఆ రోజు దీపావళి జరుపుకునే షీన్ షూట్ చేస్తున్నారు. దాంతో ఆ సీరియల్ డైరెక్టర్ వరుణ్ణి, అతని చెల్లెల్ని ఆ సీన్లో పెట్టారు. ఆ సీన్లో ఇద్దరు దీపావళి పటాసులు సరదాగా పేల్చుతూ నటించారు. అప్పటికి వరుణ్ సందేశ్కి 11 ఏళ్ళు. ఆ తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు సమ్మర్ సెలవులకి హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే హ్యాపీ డేస్ సినిమా కోసం ఆడిషన్స్ పెట్టారు శేఖర కమ్ముల గారు. ఆ ఆడిషన్స్కి వరుణ్ సందేశ్ ప్రొఫైల్ని పంపించాడు. వరుణ్ ఫొటోస్ చూడగానే శేఖర కమ్ముల గారు ఎక్కడో కనెక్ట్ అయిపోయారు. ఆడిషన్స్లో కూడా వరుణ్ బాగా చేశాడు, వెంటనే ఫైనలైజ్ చేసేశారు. 2007 సమ్మర్లో హ్యాపీ డేస్ షూటింగ్ పెట్టి కంప్లీట్ చేసేసి అదే సంవత్సరం అక్టోబర్లో విడుదల చేశారు. హ్యాపీ డేస్ డెబ్యూట్ మూవీ కావడం చేత వరుణ్ సందేశ్కి, అలాగే ఆ సినిమాలో మొదటిసారిగా నటించిన ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అదే వాళ్ళ రెమ్యునరేషన్. వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ షూటింగ్ అయిపోయాక యుఎస్ వెళ్ళిపోయాడు. కానీ హ్యాపీ డేస్ అంతటి ఘన విజయం సాధిస్తుందని వరుణ్ గాని అతని కుటుంబ సభ్యులు గాని ఊహించలేదు. ఆ సినిమా యుఎస్లో కూడా చాలా బాగా ఆడింది. యుఎస్లో తన ఫ్రెండ్స్ చూసి వరుణ్ సందేశ్ని తెగ పొగిడేశారు. హ్యాపీ డేస్ విడుదలవ్వక ముందు దిల్రాజు నిర్మాతగా, అడ్డాల శ్రీకాంత్ దర్శకుడిగా కొత్త బంగారు లోకం అనే సినిమాని నాగ చైతన్యతో డెబ్యూ ప్లాన్ చేశారు. అయితే హ్యాపీ డేస్ విడుదలయ్యాక అందులో వరుణ్ సందేశ్ నేచురల్గా నటించాడు. ఆ నటన చూశాక అడ్డాల శ్రీకాంత్ గారు నాగ చైతన్యని అస్సలు ఊహించలేకపోయాడు. తన కథకి సరైన కథానాయకుడు వరుణ్ అయితే బాగుంటుందని దిల్రాజుతో మొరపెట్టుకోవడం మొదలుపెట్టాడు. దిల్రాజుకు కూడా అదే సరైన నిర్ణయం అనిపించింది. దాంతో నాగార్జున గారిని కలిసి నాగ చైతన్యతో శివ లాంటి మంచి మాస్ కథ ట్రై చేద్దాం, ఈ కథ చాలా సాఫ్ట్గా ఉంటుంది, నాగ చైతన్యకి బాగోదేమో అని నా ఫీలింగ్ అని దిల్రాజు సర్ది చెప్పి ఆ కథని వరుణ్ సందేశ్తో తీశారు. 2008 అక్టోబర్లో విడుదలైన కొత్త బంగారు లోకం కూడా చిన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం 2 సంవత్సరాల గ్యాప్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం సినిమాలో నటించినందుకు వచ్చిన రెమ్యునరేషన్తో వాళ్ళ నాన్నగారు ఒక పేద అబ్బాయిని చదివించారు. ఆ అబ్బాయి పూర్తి చదువు బాధ్యతలు కూడా వాళ్లే పడ్డారు. అప్పటికి వరుణ్కి 18 సంవత్సరాలు. 2 సినిమాల సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయాడు. ఆ విజయాలు కోరుకుంటే రాలేదు, వాటికవి వచ్చాయి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో వరుణ్ సందేశ్ 2 తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకి కలల రాకుమారుడైపోయాడు, లవర్ బాయ్ అయిపోయాడు.
కొంతమంది అమ్మాయిలైతే వాళ్ళ లవర్స్ని వరుణ్లాగే జుట్టు పెంచమనేవారు. సిద్ధార్థ్ ప్లేస్ని రీప్లేస్ చేసేవాడని కూడా సినీ పరిశ్రమ కోడై కూసింది. సిద్ధార్థ్కి బొమ్మరిల్లు తర్వాత హిట్స్ లేకపోవడం, వరుణ్ సంధికి 2 సాలిడ్ హిట్స్ రావడం కూడా ఒక కారణమే. అయితే ఆ పేరు వరుణ్ సందేశ్కి ఎంతో కాలం నిలవలేదు. వరుణ్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. చాలామంది వర్ధమాన దర్శకులు వరుణ్ సందేశ్కి తగ్గ కథలు కూడా రాసుకునేవారు. ఎప్పటికైనా వరుణ్ సందేశ్ని దర్శకత్వం చేసే అవకాశం వస్తుందని. వరుణ్కి ఎలాంటి కథలు ఎంచుకోవాలో, ఏ దర్శకుడిని ఎన్నుకోవాలో అర్థమయ్యేది కాదు అసలు. ఆ కథల్ని ఎంచుకునే మెచ్యూరిటీ కూడా ఉండేది కాదు. అప్పుడు వాళ్ళ నాన్నగారు రంగంలోకి దిగి ఒక పర్సనల్ మేనేజర్గా ఉంటూ అన్నీ ఆయనే చూసుకునేవారు. అప్పుడే సుకుమార్ వరుణ్ సందేశ్ని దృష్టిలో పెట్టుకుని 100% లవ్ అనే ఒక కథ రాసుకున్నాడు. అంతా సిద్ధమయ్యేలోగా అప్పటికే వరుణ్ సందేశ్ 4 సినిమాలు ఒప్పుకున్నాడు. ఆ 4 సినిమాలు ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు, దిల్ రాజు నిర్మించిన మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా. ఈ 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో నాగ చైతన్య నటించిన ఏమాయి చేసేవే సాలిడ్ హిట్ అయింది. దాంతో నిర్మాత అల్లు అరవింద్ ఆ అవకాశం నాగ చైతన్యకి ఇచ్చారు. సుకుమార్ కూడా అదే సరైన నిర్ణయం అనుకున్నాడు. అప్పటికే వరుణ్ సందేశ్ కి 4 సినిమాలు ఫ్లాప్ అవడం వలన క్రేజ్ కూడా కొంత తగ్గింది. సినిమా పరిశ్రమలో విజయాలపైనే బంధాలు ఆధారపడతాయనడానికి ఇదే ఒక నిదర్శనం. 2008 నాగ చైతన్యకి రావాల్సిన కొత్త బంగారు లోకం సక్సెస్ లో ఉన్నాడని వరుణ్ సందేశ్ని వరించింది. అదే 2 తిరిగేసరికి వరుణ్ సందేశ్ అపజయాలతోనూ, నాగ చైతన్య విజయాలతో ఉన్నాడని అవకాశం నాగ చైతన్యకి దక్కింది. డబ్బుతో వ్యవహారం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రంగంలోనైనా ఇలాగే ఉంటుంది. అయితే తరువాత సంపన్నంది దర్శకత్వంలో వచ్చిన ఏమైంది ఈవేళ మంచి విజయాన్ని అందించిన వరుణ్ సందేశ్కి తరువాత దురదృష్టమే వెంటాడింది. కుదిరితే కప్పు కాఫీ, బ్రహ్మగాడి కథ, ప్రియుడు, చెమ్మక్ చెల్లో, ప్రీతమా నీవచట కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాసు అమ్మాయి మాసు, డీఫర్ దోపిడీ, నువ్వాలా నేనెలా, ఈ వర్షం సాక్షిగా, పడ్డానండి ప్రేమలో మరి, లవకుశ. వరుసగా 5 పాటు 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్నైతే వచ్చినట్టు కూడా ప్రేక్షకులకి తెలియదు. అయితే 2012 గుండుజారి గల్లంతయ్యిందే సినిమా వరుణ్ సందేశ్కే మొదట వచ్చింది. కానీ అప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు వరుణ్ సందేశ్. దాంతో ఆ సినిమా నితిన్ ఖాతాలో పడింది. వరుణ్ సందేశ్కి సక్సెస్లు లేవని, కొంతమంది నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు పోయినా పర్వాలేదని వరుణ్ సందేశ్తో సినిమాలు వద్దనుకున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల్ని పిలిచి మరీ ఇచ్చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. మధ్యలో మోహన్ బాబు నిర్మించిన పాండవులు పాండవుల తుమ్మీద, మామమంచు అల్లుడు కంచు సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. 2015 తర్వాత నుండి వరుణ్ సందేశ్కి పెద్దగా అవకాశాలు రాలేదు. 2016 మిస్టర్ 420, 2022 ఇందువదన అనే 2 సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి కూడా అంతకుముందు ఎప్పుడో మొదలైనవి. 2019 బిగ్ బాస్ సీజన్ 3లోకి ప్రవేశించి తను ఏ విధంగా అయితే బయట ఉంటాడో అదే విధంగా ఆడాడు తప్ప అక్కడ ఎటువంటి కృత్రిమ ఆట ఆడలేదు. వరుణ్ సందేశ్పై ఆ మధ్య డ్రగ్ వాడాడంటూ పుకార్లు కూడా మీడియాలో వచ్చాయి. అయితే అవి అబద్ధమని తర్వాత తేలింది. వరుణ్ సందేశ్ అమ్మనాన్నలు చాలా సపోర్టివ్గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్లు ఫెయిల్యూర్లు కామన్, అవి వాళ్ళకు తెలుసు. అందుకే తమ కొడుకు ఎక్కడ బాధపడతాడో అని ముందు నుంచే సక్సెస్లు ఫెయిల్యూర్ గురించి చెబుతూ ఉండేవారు. వాటిని ఒకే విధంగా చూసేలా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ అటు అమెరికాలో కొన్ని రోజులు, ఇటు ఇండియాలో కొన్ని రోజులు ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ పడ్డానండి ప్రేమలో మరి సినిమా షూటింగ్ టైంలో వితికా షేర్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ 2016 వివాహం చేసుకున్నారు. వరుణ్ సందేశ్ నాన్నగారు, అలాగే వరుణ్ సందేశ్ ఇద్దరూ కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న 30 పేద అనాథ పిల్లలకు 6 సరిపడే విధంగా గ్రాసరీ ఇస్తారు. ఇలా ప్రతి సంవత్సరము ఇస్తారు. ఇంకా చాలా గుప్తదానాలు చేస్తారు వీరిద్దరూ. వరుణ్ సందేశ్కి వాళ్ళ నాన్నగారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే వారిద్దరూ అమెరికాలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగేశారు. వరుణ్ సందేశ్కి ఎప్పటికైనా ఒక మంచి విజయం రావాలని మనము మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట ఉన్నది కొట్టేయండి.